హలో హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఉజ్వల్ కృతీష్ ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్షమాపణ కోరడం అంటే మనం తప్పు చేసినట్లు కాదు, మనం మన బంధానికి ఎక్కువ విలువనిస్తున్నామని అర్థం. నువ్వు ప్రశ్నించందే సమాధానం దొరకదు, నువ్వు ప్రయత్నించందే నువ్వు కోరుకున్నది నీకు దక్కదు, నువ్వు అడుగు వేయనిదే కాలం నిన్ను కదలనివ్వదు. ఒక్కసారి ప్రయత్నించి చూడు, ఫలితం అదే వస్తుంది. విమర్శలకు భయపడకండి, ఎందుకంటే ఎదురు గాలిలోనే గాలిపటం పైకి ఎగురుతుంది కాబట్టి. చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ మూడు ఉన్నవాళ్ళు జీవితంలో సంతోషంగా ఉంటారు. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం మరో వ్యక్తికి లేదు. ఇతరులను నిందించే ముందు మీ వ్యక్తిత్వం గురించి ఒక్కసారి ఆలోచించండి. సంబంధాలు ఎప్పుడూ మామూలుగా చంపబడవు, అవి ఒకరి నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకారపూరితమైన వైఖరి వలన మాత్రమే చంపబడతాయి. తమకి ఏమి కావాలో, అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారు జీవితంలో పైకి వస్తారు. ఏ గమ్యానికైనా చాలా దారులు ఉంటాయి. నీకు ఏది సరైనదో వెతికి పట్టుకోవడమే జీవితం. కొంచెం కూడా అర్హత లేని వ్యక్తి మన అర్హత గురించి మాట్లాడుతుంటే అది వాడి తప్పు కాదు, అది మనం అవతల వ్యక్తికి ఇచ్చిన అలుసు. ఈ ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, కానీ మనుష్యుల నిజ ప్రవర్తన అర్థమవుతున్న ప్రతిసారి మనకు కొత్తగా కనపడుతుంది.